సో నా పేరు లోక్నాథ్ రెడ్డి అండి. ఇక్కడ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను, అలాగే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఫెసిలిటేటర్గా సెషన్స్ చేస్తుంటాను. ఈ రోజు నుంచి మనకి ఇక్కడ ఎవ్రీ సండే తెలుగులో క్లాసులు స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఎంతోమంది చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి, సంవత్సరాల నుంచి అడుగుతున్నారు మనకి ఇక్కడ తెలుగు క్లాసులు కూడా ఉంటే బాగుంటుందని. లాస్ట్ మెనీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఇంగ్లీష్లో క్లాసెస్ జరుగుతున్నాయి ఎవ్రీ సండే, కానీ ఈ రోజు నుంచి మనము ఈ సంవత్సరం అంతా తెలుగులో క్లాసులు తీసుకోబోతున్నాము. ఎస్పెషల్లీ పిఎంసీ వ్యూవర్స్ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ఉండడం వల్ల వారికి కూడా ఎంతోమందికి ఇది ఈ జ్ఞానము అందాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ ఒకటి ఉంటుంది. మనకు ఈ ఇయర్ అంతా కూడా ప్రతి వారము కూడా కొన్ని స్పెసిఫిక్ స్పెషల్ టాపిక్స్ మీద ఈ సండే మెడిటేషన్ క్లాస్ ఉంటుంది. సో టుడే ఐ హ్యావ్ కమ్ అప్ విత్ ఎ టాపిక్. ఈరోజు టాపిక్ పేరు సత్వ సంశుద్ధి, ఇట్స్ కాల్డ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్. ఈ సత్వ సంశుద్ధి అంటే ఏంటంటే మనకి మన ఇన్నర్ ప్యూరిఫికేషన్ చేసుకోవడము. మెడిటేషన్ ద్వారా మనం ఎంతో ఎనర్జీ తీసుకుంటుంటాము, తర్వాత మనం చేసే ధ్యాన సాధన మన లోపల ఒక వెలుగును నింపుతుంది. ఆ వెలుగు ఏం చేస్తుందంటే మనలో ఏమున్నాయి, మన లోపల ఏమి దాగి ఉన్నాయి, వాటన్నిటినీ మనకి బయటికి తీసుకొస్తుంది. ఎలా అయితే ఇప్పుడు ఈ రూమ్ చీకటిగా ఉన్నప్పుడు మనకు ఎక్కడేముందో తెలియదు, కానీ లైట్ ఆన్ చేయగానే మనకి ఎక్కడ స్పేస్ ఉంది, ఎక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ చైర్స్ ఉన్నాయి, ఎక్కడ ఖాళీ స్థలం ఉంది మనము గుర్తించవచ్చు, ఎక్కడ కూర్చోవాలి మనము. అలాగే మనం కూడా మన జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు, బాధలు, మనకు వచ్చే ఛాలెంజెస్ అన్నీ కూడా ఏంటంటే మనము భయపడిపోతూ ఉంటాం వాటికి. కానీ మన ఇన్నర్ లైట్ ఆన్గా ఉన్నప్పుడు, ఆన్ అయినప్పుడు, మన సోల్ లైట్ ఆన్లో ఉన్నప్పుడు, ఆ ఆత్మ కాంతి వెలుగుతున్నప్పుడు మనకి ఏదొచ్చినా మనం స్వీకరిస్తాము, దేన్నైనా కూడా మనము ఫేస్ చేయగలుగుతాము. ఈ సత్వ సంశుద్ధి అంటే, సంశుద్ధి అంటే ప్యూరిటీ, సత్వ సంశుద్ధి అంటే ఇన్నర్గా అన్నిటినీ క్లియర్ చేసుకోవడము, క్లెన్స్ చేసుకోవడము, ప్యూరిఫై చేసుకోవడము. ఎస్పెషల్లీ స్పిరిచువల్గా మనం ఎదగాలనుకుంటే ఈ ఇన్నర్ ప్యూరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మన లైఫ్, మన జీవితము ఒక ల్యాడర్ లాగా ఎక్కుతూ ఉంటాం మనము. ఎట్లయితే స్కూల్లో ఒక్కొక్క క్లాస్ అయిపోయే కొద్దీ నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ వస్తూ ఉంటుందో, 10th క్లాస్ అయిపోతుంది, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తాము, +2, తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్కి వెళ్తాము, మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తాము, ఇంకా చదవాలనుకుంటే మనం PhD చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు. సో మన లైఫ్ అనే ఈ ల్యాడర్లో కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాం మనము. కొన్నిసార్లు మనము మన ఎదుగుదల ఆగిపోయినట్లు ఉంటుంది, కొన్నిసార్లు మనము స్ట్రక్ అయినట్లు ఉంటుంది, కొన్నిసార్లు ఫాస్ట్గా ఎక్కుతున్నట్లు ఉంటుంది. సో ఈ లైఫ్ అనే ల్యాడర్లో మనము ఈ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎస్పెషల్లీ ఉన్నతంగా ఎదగాలంటే ఈ ఇన్నర్గా మనము మన అంతరంలో ప్యూరిటీతో ఉండడం చాలా అవసరము. లేదంటే ఏమవుతుందంటే మనము ఫాస్ట్గా ఎదుగుతున్నట్లు ఉంటుంది, కానీ అది ముందుకు ఎదుగుతున్నామో వెనక్కి వెళ్తున్నామో తెలియదు మనకి. అందుకోసమని ఈరోజు క్లాస్లో ఈ సత్వ సంశుద్ధి ఈ క్లాస్లో మనలో ఉన్న ఇన్నర్ క్వాలిటీస్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మన హార్ట్ని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలి అనేది నేర్చుకుంటాము. హార్ట్ని ప్యూరిఫై చేసుకోవడం అంటే మన ఫిజికల్ హార్ట్ కాదు, వీ హ్యావ్ మనకి ఒక భౌతికంగా హార్ట్ ఉంటుంది, హార్ట్ బీట్ ఉంటుంది, దాన్ని ప్యూరిఫై చేసుకోవడం కాదు, మన సోల్, మన యొక్క అంతర్హృదయము. ప్రతి ఒక్కరికి మనకి ఉంటుంది అనాహత చక్రము, దానిలో కొన్ని గుణాలు ఉంటాయి. ఆ మంచి గుణాలను, దైవిక గుణాలను ఎట్లా పెంపొందించుకోవాలి, తర్వాత ఏవైతే దుర్గుణాలు ఉంటాయో వాటిని ఎట్లా తీసేసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుంటాం మనము. సత్వ సంశుద్ధి అంటే అంతర శుద్ధీకరణ, అంతర శుద్ధి, మనల్ని మనం శుద్ధి చేసుకోవడము. బాహ్య శుద్ధి మనకు తెలుసు, ప్రతిరోజు మనము చక్కగా స్నానం చేస్తాము, బాహ్య శుద్ధి అది.
చక్కగా మంచి డ్రెస్ వేసుకుంటాం మనము, బాహ్య శుద్ధి సంబంధించింది. కానీ మన అంతరంలో కూడా శుద్ధి చేసుకోవాలి. అంతర్శుద్ధికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో కొన్ని మెలకువలు, కొన్ని టెక్నిక్స్ మనం తెలుసుకుందాం ఇక్కడ. ఈ అంతర్శుద్ధీకరణ అనేది క్రమంగా జరిగే ప్రక్రియ, ఒక రోజులో అవ్వదు, ఒక వారంలో అవ్వదు. నిరంతరంగా మనము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇన్నర్ ప్యూరిఫికేషన్ అనేది మనకి కంటిన్యూస్ మన జర్నీలో, మన జీవిత క్రమంలో క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా గొప్పగా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళని చూస్తే ఒకేసారి ఒకే రోజులో ఎదగలేదు వాళ్ళు. మనకు ఒకటి ఉంటుంది కదా, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే అని. రోమ్ నగరం అనేది ఒక రోజులో నిర్మించలేదు. సో ఏదైనా కూడా 1000 miles జర్నీ బిగిన్స్ విత్ సింగిల్ స్టెప్ అంటారు. 1000 miles ప్రయాణమైనా మొట్టమొదటి అడుగుతోనే మొదలవుతుంది, లావోడ్ జోనే మాస్టర్ చెప్పారు. సో ఏదైనా కూడా మనం కూడా మన ఈ ఇన్నర్ ప్యూరిఫికేషన్లో భాగంగా ఇది కంటిన్యూస్గా ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి మనం. లేదంటే ఏమవుతుందంటే మనకి మన ఎదుగుదలని మనం గుర్తించలేము, మన ఎదుగుదల ఆగిపోతుంది. ఒక ప్లేస్లో మనం ఉండిపోతాము మన ఎదిగే క్రమంలో. సో ఇంకా గ్రోత్ ఏముండదు, ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా గ్రోత్ ఉండదు. అందుకోసమనే ఇట్లాంటి మనము కాన్స్టాంట్గా మన ప్రాక్టీసెస్, సాధనలు చేస్తూ ఉండాలి. సద్గ్రంథ పఠనాలు పఠనం చేస్తూ ఉండాలి, పుస్తకాలు చదువుతూ ఉండాలి, మెడిటేషన్ చేస్తూ ఉండాలి, పుస్తకాలు చదువుతూ ఉండాలి. కాన్స్టాంట్గా మన మనస్సుని రిఫైన్ చేసుకుంటూ ఉండాలి. అంతర్శుద్ధీకరణను ఎలా సాధించగలము? సో 2 stages ఉంటాయి ఈ మన అంతర్శుద్ధీకరణను, మన ఇన్నర్ హార్ట్ని ప్యూరిఫై చేసుకోవాలంటే 2 దశలు ఉంటాయి. అవేంటంటే, మొదటిది ఆత్మ పరిశీలన, లేదంటే స్వీయ పరిశీలన. ఎప్పటికప్పుడు మనల్ని మనము గమనిస్తూ ఉండడము, పరిశీలిస్తూ ఉండడము, దీన్ని ఆత్మ పరిశీలన అంటారు. అంటే క్వశ్చన్ చేసుకోవడము, మనల్ని మనం ప్రశ్నించడము, ఎంత మార్పు ఉంది నాలో, పోయిన వారంకి ఈ వారంకి నాలో ఏం మార్పు ఉంది, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నాలో ఏం మార్పు ఉంది. మనలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి, వాటిని గుర్తించాలి. కొన్ని మారని స్వభావాలు మనలో ఉంటాయి, వాటిని తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా నైట్ పడుకునే ముందు ఏదో ఒక టైంలో మనల్ని మనం చెక్ చేసుకోవాలి, నేను ఇంకా చేంజ్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి, నాలో ఎంతవరకు నేను గ్రోత్ సాధించాను. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ మనల్ని మనం వేసుకోవాలి మన ధ్యానంలో. అప్పుడు మనకి మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఎట్లా అంటే, మనము వెహికల్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా డౌట్ వచ్చింది ఆన్ ద వేలో, ఎటు వెళ్ళాలో డైరెక్షన్ తెలియదు, అప్పుడు GPS ఆన్ చేస్తాం, గూగుల్ మ్యాప్స్. అది కరెక్ట్, మనం ఎక్కడున్నాము, ఎంత దూరం వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అన్నీ చూపిస్తుంది క్లియర్గా. సో మనకు కూడా మన లైఫ్లో కూడా కొన్నిసార్లు రైట్ డైరెక్షన్లో వెళుతున్నామా, లేదంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నామా, రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామా, ఆగిపోయి ఉన్నామా అనేది తెలుసుకోవడం కోసము మన స్వీయ పరిశీలన చాలా అవసరము. చాలాసార్లు ఏమవుతుందంటే, చాలామంది ఈ ఎదుగుదలని, గ్రోత్ని బయట కొలుస్తూ ఉంటారు, ఫిజికల్గా కొలుస్తూ ఉంటారు. ఎట్లా అంటే, ఎంత సంపాదించాము అని, సంపాదిస్తే గ్రోత్ అని, అది ఒక లెవెల్లో మాత్రమే. తర్వాత పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం మనం, ఓకే వాళ్ళు ఎన్ని మార్పులు వస్తున్నాయి, బయట వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మనకి. కానీ అది మన లోపలికి వెళ్ళాలి, అంతరంగా మనం పరిశీలించుకోవాలి, అదే ఆత్మ పరిశీలన అంటే. తర్వాత 2వది దృఢ సంకల్పం. దేని పట్ల దృఢ సంకల్పము? మనల్ని మనం పూర్తిగా మార్చుకోవాలి అన్న దృఢ సంకల్పం. బయట వాళ్ళు ఎవరో మార్చరు, ఎవరు ఎవరిని మార్చలేరు. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని సత్సంగాలు విన్నా, ఎన్ని గంటలు ధ్యానం చేసినా, మనము మన లోపల నుంచి స్ట్రాంగ్గా, దృఢంగా మనం నిశ్చయించుకుంటే తప్ప మన లోపలున్న ప్రవృత్తులు అంటే ఏంటంటే, మనలో పదే పదే మనల్ని ప్రేరేపిస్తూ మనల్ని వెనక్కి లాగుతున్న కొన్ని మన గుణాలు ఉంటాయి,
వాటిని మనము సంకల్పించుకుంటేనే మార్చుకోగలము. బయట నుంచి హెల్ప్ అనేది వస్తుంది, సపోర్ట్ అనేది వస్తుంది. ఎట్లా అంటే ఒక కార్ స్టార్ట్ చేయాలి, బైక్ స్టార్ట్ చేయాలి, కీ ఆన్ చేయడం లాగా. కీ ఆన్ చేసిన తర్వాత ఇంకా అయిపోయి మనమే డ్రైవ్ చేసుకోవాలి. కార్ ఇంజన్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, డీజిల్ ఉంది, కానీ వెనక నుంచి తోస్తూ ఉన్నారు ఎవరు ఎప్పుడు. ఎంతదూరం మంది వస్తారు, మనమే దాన్ని డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మన ఈ లైఫ్ను కూడా అంతే, బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ హెల్ప్ అంతా కూడా ఒక పుష్ ఇస్తాయి అంతే. కార్ స్టార్ట్ అవ్వలేదు, కొంచెం వెనక నుంచి తోస్తారు, కొద్ది దూరం తోస్తారు, ఇంకొద్దిసేపటికి స్టార్ట్ అయిపోతుంది. అది ఎంత ఎన్ని కిలోమీటర్లు తోసినా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తారు, వదిలేస్తారు. సో మన లైఫ్ కూడా అంతే, మనము మనంతకు మనం నిర్ణయించుకుంటే, నిశ్చయించుకుంటే అప్పుడు మనం మార్చుకోవచ్చు. సో ఫస్ట్ ఈ టూ స్టెప్స్ మనం ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. ఒకటి చెక్ చేసుకోవడము, సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడము, ఆత్మ పరిశీలన చేసుకోవడము, నాలో ఏ అడ్డంకులు ఉన్నాయి, నాలో ఏవి నన్ను ఆపుతున్నాయి ముందుకు వెళ్లకుండా, నేను ఎంత ప్రయాణించాను ఇంతవరకు, ఏం నేర్చుకున్నాను, ఇంకా ఏం నేర్చుకోవాల్సింది ఉంది, ఏం మార్చుకోవాల్సి ఉంది అని మనల్ని మనం ప్రశ్నించడం. రెండవది, ఏవైతే మనకి లిస్ట్ వస్తుంది, కొన్ని కొన్ని చేంజ్ చేసుకోవాల్సినవి, కొన్ని కొన్ని మనకు తెలుస్తాయి మన అంతరం నుంచి, వాటిని ఖచ్చితంగా నేను మార్చుకోవాలని సంకల్పించుకొని ఆ మార్పు వైపు ప్రయాణించడం. తెలుసుకోవడం ఒకటి, మార్చుకోవాలని సంకల్పం చేయడం ఒకటి, ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే యాక్షన్ తీసుకోవడము. ఓకే, ఇది ఉంది, నాకు ఈ భయం ఉంది, భయాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన మార్గాలన్నీ వెతకడము. స్టేజ్ ఫియర్ ఉంటుంది, స్టేజ్ ఇక్కడ వచ్చి మాట్లాడాలంటే భయము, ఎలా పోతుంది అది, యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి స్టేజ్ ఫియర్ నాకు ఉంది అని. రెండవది, ఆ స్టేజ్ ఫియర్ని ఎలా అయినా పోగొట్టుకోవాలి అని మనకు మనం సంకల్పించుకోవడం. మూడవది, ఆ సంకల్పించుకుంటేనే అయిపోదు, ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మనము ఆ స్టెప్ వేయాలి, ముందుకు నడవాలి. ఓకే, నేను ఈరోజు నేను షేర్ చేస్తాను ఇది. ఒకసారి అట్లా మనం స్టెప్ తీసుకున్న తర్వాత, యాక్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత ఇంకా భయం ఉండదు మనలో. స్టేజ్ ఫియర్ అనే కదా, ఏవైనా కూడా, ఏ ఫియర్స్ అయినా కూడా మనలో ఏవైనా ఆపుతున్నా కూడా మనము దాన్ని చేంజ్ చేసుకోవడానికి మనం వేసే మొదటి అడుగే మనకి సక్సెస్ని తీసుకొస్తుంది. అమ్మో నేను వెళ్ళలేను అనుకుంటే అక్కడే ఉంటాం మనము. సో ఇది మనం పరిశీలించుకుంటూ ఉండాలి, ఇది చేస్తూ ఉండాలి మన లైఫ్లో. ఉన్నత ఆధ్యాత్మికతను అభ్యసించడానికి ముందు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం, ఎస్పెషల్లీ మనము ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు, ఉన్నతంగా ఎదగాలనుకున్నప్పుడు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. మన యొక్క క్యారెక్టర్ అంటారు, మన పర్సనాలిటీ అంటారు, మన వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. మనము అన్ని టూ మచ్ నెగిటివ్ థింకింగ్ అంతా ఉంటూ మనం ఎదగాలి అనుకుంటే ఎదగలేము. మరి దానికి అంతర్గత శుద్ధీకరణ యొక్క ప్రాముఖ్యత గురించి ఎన్నో గ్రంథాల్లో పదే పదే పునరావృతం చేయబడింది. సో ఈ మన సెల్ఫ్ ప్యూరిఫికేషన్, అంతర్శుద్ధి గురించి ప్రతి గ్రంథంలోనూ ప్రతి మాస్టర్ కూడా, ప్రతి గురువు కూడా చెప్పారు, పదే పదే వాటిని బోధించారు. ఎందుకంటే మన ఇన్నర్ ప్యూరిఫై చేసుకోకుండా మనము ఈ ఆధ్యాత్మిక పురోగతి అనేది సాధించలేము. కొంతమంది ఈ మార్గంలో ఎన్నో ఇబ్బందుల్లో ఉండడానికి కారణం వారి వ్యక్తిత్వంలో లోపం ఉన్నందువల్లనే. సో కొంతమంది స్పిరిచువల్గా ఎదుగుతున్నట్లుంటుంది, కనిపిస్తుంటుంది ధ్యానం ద్వారా అంతా కూడా, కానీ టప్మని పడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇన్నర్ ఇంకా ప్యూరిఫై చేసుకోలేదు. మనకు మన శరీరంలో మన చక్రాలు ఉన్నాయి కదా, మన 7 చక్రాలు. ఈ మన ధ్యానంలో మనకి హయ్యర్ సెంటర్స్ ఓపెన్ అవుతాయి, విశుద్ధి చక్రము, చక్కగా మాట్లాడగలుగుతాము, ఎన్నో అనుభవాలు వస్తాయి, 3rd eye experiences. కానీ మన లోయర్ చక్రాస్ మీద కూడా మనం క్లియర్ చేసుకోవాలి, మూలాధార చక్రంలో బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలి, స్వాధిష్టానం మీద మనం క్లియర్ చేసుకోవాలి, మన మణిపుర చక్రము క్లియర్ చేసుకోవాలి. ఇవన్నీ లోయర్ చక్రాస్ క్లియర్ చేసుకోకపోతే ఏమవుతుందంటే పైకి ఎదిగినట్లే అనుభవాలన్నీ వస్తుంటాయి, కానీ ఏదో రోజు కింద పడిపోతుంటాము. సో ఈ ఎంతోమంది ఎదిగినట్లుంటారు మళ్ళీ పడిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఇన్నర్గా క్లియర్ చేసుకోలేదని అర్థము. మనలో ఉన్న దుర్గుణాలు కూడా శక్తులే. ఏవైతే మనకి ఇన్నర్ క్వాలిటీస్ ఉంటాయో, పాజిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్, ఆ రెండు కూడా మనలో ఉన్న ఎనర్జీస్. ఆ ఎనర్జీస్
అన్ని కూడా పాజిటివ్ క్వాలిటీస్, పాజిటివ్ గుణాలు ఎట్లయితే శక్తివంతమైందో దుర్గుణాలు కూడా శక్తి, అవి కూడా శక్తులే. కాబట్టి ఈ ప్రతికూల లక్షణాలను ప్రతికూల శక్తుల వలె విచ్ఛిన్నం చేయవచ్చు, దానికి మనం సిద్ధంగా ఉంటేనే సాధ్యమవుతుంది. సో ఈ నెగటివ్ ఫోర్సెస్ అంటే ఏవో బయట లేవు, మనలోనే ఉంటాయి. ఆ నెగటివ్ ఫోర్సెస్ని మనము విచ్ఛిన్నం చేయాలి, వాటిని దాటి వెళ్ళాలి మనం. అప్పుడే మనలో దైవిక గుణాలు అనేది పెంపొందించబడతాయి. దైవిక మరియు అసుర గుణాలు, ద డివైన్ అండ్ డిమానిక్ నేచర్స్. ప్రతి ఒక్కరిలో కూడా ఈ రెండు క్వాలిటీస్ ఉంటాయి, పాజిటివ్ క్వాలిటీస్, నెగటివ్ క్వాలిటీస్. ఎట్లయితే ఒక పొలంలో రైతు పంట వేస్తే ఆ పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి, ఈక్వల్గా పెరుగుతుంటాయి. కానీ ఆ రైతు ఏం చేస్తారంటే దాన్ని గుర్తించి ఆ కలుపు అంతా తీసేస్తాడు, ఆ చెడు మొక్కలన్నీ తీసేస్తారు. అప్పుడు ఏదైతే పంట రావాలో అది పంట తన చేతికి వస్తుంది. అలాగే మనం కూడా మనలో ఎప్పటికప్పుడు మనం గుర్తించుకుంటూ ఉండాలి, మన ఎరుక, మన చైతన్యము, మన శక్తి. కొన్నిసార్లు పాజిటివ్ గుణాల వైపు వెళ్తుంటుంది, కొన్నిసార్లు నెగిటివ్ గుణాల వైపు వెళ్తూ ఉంటుంది. అది న్యూట్రల్గా ఉంటుంది, కానీ మనము తెలియకుండా పడిపోతూ ఉంటాము. సో అసుర గుణాలు అంటే నెగటివ్ క్వాలిటీస్ అని చెప్పచ్చు, దైవిక గుణాలు అంటే పాజిటివ్ క్వాలిటీస్. సో ఎప్పుడెప్పుడైతే మనలో ఆ నెగటివ్ క్వాలిటీస్ వస్తూ ఉంటాయో మనం వాటిని గుర్తించి వాటిని దైవిక గుణాలుగా మార్చుకుంటూ ఉండాలి. సో ఇక్కడ కొన్ని నేను భగవద్గీతలో కొన్ని శ్లోకాస్, కొన్ని ఈ 16వ చాప్టర్లో ఉన్న అంతరార్థం కొన్ని ఉంచాను ఇక్కడ. శ్లోకాలు ఉంచలేదు, జస్ట్ మెయిన్ మీనింగ్ ఉంచాను ఇక్కడ. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను అంటే ఇక్కడ కొన్ని కొన్ని క్వాలిటీస్ గురించి, ఈ గుణాల గురించి, దైవిక గుణాల గురించి శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తున్నారు ఈ భగవద్గీతలో. నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢసిద్ధి. సో ఈ భయం లేకుండా ఉండడము, మనల్ని మనం ప్యూరిటీ ప్యూరిఫై చేసుకుంటూ ఉండడము, తర్వాత ఈ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ని పొందడానికి ఎప్పుడు ఈ ధ్యానయోగము, జ్ఞానయోగంలో ఉండడము, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట. సో మన సాత్విక దానము అంటే గివింగ్ నేచర్, జనరస్గా మన హృదయం నుంచి మనం ఇవ్వడము, ఏదైనా హెల్ప్ సహాయం చేయడము. మన ఇంద్రియ నిగ్రహము, మన సెన్సెస్ మన కంట్రోల్లో ఉండడం, మన పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అన్నీ మన ఆధీనంలో ఉండడము, మన నోరు మనకు తెలియకుండా మాట్లాడకూడదు. సో అన్నీ మన ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి. తర్వాత మన గురువులని పట్ల గౌరవం ఉండడము, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము. అంటే ఉత్తమ కర్మాచరణము అంటే సత్కర్మలు చేయడము, మంచి కర్మలు చేయడము, వేద శాస్త్రముల పఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణము నందలి కష్టములను ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతకరణముల సరళత్వము. సో ఇక్కడ ఏంటంటే మంచి మంచి స్పిరిచువల్ బుక్స్ చదవడము, తరువాత మనము భగవంతుని నామకీర్తనలు, భగవంతుని నామకీర్తనలు అంటే మనము రాముడు కృష్ణుడు అని జపం చేయడం కాదు, వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు ఏం ఆచరించారో మనం అది ఆచరించడము. తర్వాత మన స్వధర్మ ఆచరణము, మన యొక్క ధర్మం ఏంటి, వాట్ ఈజ్ మై ధర్మ, వాట్ ఈజ్ మై డ్యూటీ, వాట్ ఈజ్ మై రోల్. వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్ కంటిన్యూస్లీ, వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్ అగైన్ అండ్ అగైన్. నా ధర్మం ఏంటి, నా స్వధర్మం ఏంటి, మన స్వధర్మంతో మనం జీవించడము. ఈ స్వధర్మము ఆచరించేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి. మన 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 అంతరాత్మ ఒకటి చెప్తుంది, ఇది చేయాలి లైఫ్లో, ఇది ఆచరించాలని. కానీ బయట వాళ్ళు ఎన్నో చెప్తారు, అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది, మనకు కొన్నిసార్లు కష్టాలు వస్తుంటాయి. కానీ అవన్నీ కూడా మనము ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. మన 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 ఓన్, మనకి ఏదైతే మన అంతరాత్మ చెప్తుంటుందో దాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఇవన్నీ శరీరేంద్రియాంతకరణముల సరళత్వము అంటే మన
మన యొక్క ఇంద్రియాల పట్ల, అన్నిటి పట్ల పటుత్వము, కంట్రోల్ సాధించడము. ఫుడ్ ఉంటుంది, తినాలనిపిస్తుంది మనకు, ఇష్టమైంది లిమిటెడ్గా తీసుకోవాలి, మనకు నచ్చిందని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో ప్రతి ఒక్కటి మన మాటలు, మన ఆలోచనలు, మొత్తం మన మన ఉనికి, మొత్తం మన మన యొక్క ఏవైతే మన ఉంటాయో అన్ని ఆలోచనలు, ప్రతి ఒక్కటి కూడా మన కంట్రోల్లో ఉండాలి, మన ఆధీనంలో ఉండాలి. మన శరీరము, మనస్సు, మన హార్ట్, మన హృదయము, అన్నీ అలైన్మెంట్లో ఉండాలి. అహింస, సత్యము, క్రోధము, త్యాగము, శాంతి, ఎవరిని నిందింపకుండుట, దయ, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, చపలత్వం లేకుండుట. సో నాన్ వయలెన్స్, హింస చేయకుండా ఉండడం, సత్యము ఆచరించడం, సత్యం మాట్లాడడం, తర్వాత క్రోధము లేకుండా ఉండడము. త్యాగము అంటే మనకు ఏమి త్యాగం చేయాలంటే, మనకు ఏదైతే అనవసరమైందో, ఏదైతే మన లైఫ్లో మనకు అవసరం లేదో దాన్ని ఇచ్చేయడము. మనలో కూడా అనవసరమైన ఉంటాయి, అవన్నీ తీసివేయడము, దాన్ని త్యాగం అంటారు. శాంతి, ఎవరిని నిందింపకుండుట, ఎవరిని కూడా బ్లేమ్ చేయకపోవడము, కరుణతో ఉండడము, దయతో ఉండడము, శాస్త్ర విధి విరుద్ధమైన పనులు చేయకపోవడము, చపలత్వము లేకుండా, అంటే మనకు చంచలత్వం లేకుండుట, మన మనస్సులో ఎటువంటి చంచలత్వము లేకుండుట, ఇవన్నీ కూడా దైవిక గుణాలు. ఇంకొకటి, ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, బాహ్యశుద్ధి, ఎవరినైనాను శత్రుభావము లేకుండుట, తాను పూజ్యుడునను అభిమానం లేకుండుట మొదలైనవి అన్నీ దైవీ సంపద కలవాని లక్షణములు. సో మనము ఈ ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క లక్షణం గురించి, సోల్ క్వాలిటీ గురించి మనం తెలుసుకుంటాము. ఎవ్రీ సండే కూడా ఎన్నో ఉన్నాయి, ఒక 25 నుంచి 30 గుణాలు ఉన్నాయి, దైవిక గుణాలు, దైవీ సంపత్తి అంటారు, దైవీ సంపత్తులు అంటారు. సో అవన్నీ కూడా ఒక్కొక్క రోజు, ఒక్కొక్క ఆదివారం మనం ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఆ క్వాలిటీని మనలో డెవలప్ చేసుకోవడము. మనకు తెలుసు ఆల్రెడీ మన ఎరుక ఎక్కడ ఎక్కువగా ఉంటే అది మనలో, మన లైఫ్లో అది వస్తూ ఉంటుంది. అన్ని కష్టాలు, బాధలు అనేది ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటే నిజంగా అవే వస్తుంటాయి మన లైఫ్లో. కానీ మన ఎరుకని మనం మార్చుకుంటే, మన అవేర్నెస్ని మనం ఎక్కడ షిఫ్ట్ చేస్తే అది మన లైఫ్లో వాస్తవంగా సృష్టించబడుతుంది. అవర్ ఎనర్జీ ఫ్లోస్ వేర్ అటెన్షన్ గోస్, ఈ ప్రిన్సిపల్ మనకు అందరికీ తెలుసు. మన ఎరుక ఎక్కడికి అయితే వెళ్తుందో మన శక్తి అక్కడికి వెళ్తూ ఉంటుంది. మన లైఫ్లో ఉన్న సమస్యల పట్లనే ఎప్పుడు మనము బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటే ఏమవుతుందంటే, మన ఎనర్జీ అంతా అక్కడికే వెళ్తూ ఉంటుంది. మన ఎరుక అక్కడికే వెళ్ళినప్పుడు మన ఎనర్జీ కూడా అక్కడికే వెళ్తుంది, లైఫ్లో అదే మనకు సృష్టించబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఏదైనా మార్చుకోవాలంటే, సపోజ్ డబ్బులు సృష్టించుకోవాలి, మన ఎరుకని మొత్తం మనీ మీద ఉంచాలి. లేమితనం మీద ఉంచామనుకోండి, అరే నాకు లేదు, నాకు డబ్బులు రావట్లేదు, అప్పులు ఉన్నాయి, వీటి మీద ఎరుక ఉంచినప్పుడు మనకి ఇంకా అది పెరుగుతూ ఉంటుంది. సో మన ధ్యాసని మనం మార్చాలి, మన ఎరుకని మనం మార్చాలి. సో అలాగే ఈ ఈ క్వాలిటీస్ ఒక్కొక్కటి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనలో కూడా అవన్నీ డెవలప్ అవుతాయి. ఈ అసుర గుణాలన్నీ వాటంతటవే హరింపబడతాయి. ఈ పాజిటివ్ క్వాలిటీస్ అనేది మనలో డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఈ ఒక్కొక్క గుణం గురించి మెడిటేషన్ చేయాలి. చాలా ఉంటాయి, విశ్వాసము, దృఢ సంకల్పము, తర్వాత నిర్భయత్వము, తర్వాత మనకి ఎన్నో ఉంటాయి ఇట్లాంటి గుణాలన్నీ కూడా. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని మీద మనం ధ్యానం చేయాలి, అప్పుడు మనలో ఈ దైవత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. మన శరీరము, మనస్సు, భావోద్వేగం అన్నీ ఒకే దిశలో ఉంటే మనం కోరుకునే ఏదైనా సులభంగా సృష్టించబడుతుంది. సో మన లైఫ్లో అన్నీ ఒకటే దిశలో వెళ్ళడము. ఇప్పుడు ఒక బండికి కట్టిన 2 ఎద్దులు, ఒకటి ఓవైపు, ఒకటి ఓవైపు తీసుకెళ్తే దారి మనం ముందుకు వెళ్ళలేము, ఆ బండి ముందుకు వెళ్ళదు. అలాగే కారు ఉంది, ఒక వీల్ అటువైపు, ఒక వీల్ ఇటువైపు వెళ్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనము?
మన డెస్టినేషన్ పాయింట్ మనం రీచ్ అవ్వలేము. మన ఫిజికల్ బాడీ, మన మైండ్, మన హార్ట్, మన సోల్ అన్నీ కూడా ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు, ఒకే దిశలో ప్రయాణించడం అంటే అన్నీ అలైన్మెంట్లో ఉండాలి, అన్నీ అనుసంధానంలో ఉండాలి. అప్పుడు మనము ఫోకస్డ్గా ఎరుకతో మన ధ్యాసతో మనం ఏదైనా సృష్టించుకోగలుగుతాము. మెడిటేషన్ చేయాలని అనుకుంటాము, మన మనస్సులో సంకల్పించుకుంటాము, కానీ మన శరీరము సహకరించదు. కొద్దిసేపు కూర్చోగానే ఇంక వద్దులే చాలనిపిస్తుంది. అంటే రెండు అలైన్మెంట్లు లేవు. ఒక మంచి కార్యం చేయాలని మనం అనుకుంటాం, ఇక్కడ రావాలని అనుకుంటాము, కానీ మనసులో ఏం వెళ్తాంలే ఈరోజు రెస్ట్ తీసుకుందామని మన మనసు చెప్తుంది, ఆపేస్తుంది మనల్ని. అంటే ఏంటంటే అలైన్మెంట్లు లేవు. మనం ఇక్కడ దాకా వచ్చాము సక్సెస్ఫుల్గా అంటే అన్ని అలైన్మెంట్లో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చాము. సో లైఫ్లో మనం ఏమి చేయాలన్నా, ఏది సాధించాలన్నా కూడా ఇవన్నీ కూడా త్రికరణ శుద్ధి అంటారు. మనస, వాచ, కర్మేన, ఆ మూడు కలిసి ఉన్నప్పుడే మనకి పనిచేయగలం. అనుకోవడం ఒకటి, స్టార్ట్ చేయడం ఒకటి, కంప్లీట్ చేయడం ఒకటి. ఊరికే అనుకోగానే కాదు, మనము ఆచరణలో పెట్టాలి. అనుకోవడము, ఆచరించడము, దాన్ని వర్క్ని ఫినిష్ చేయడము, అది మన చేతుల్లోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. సో చాలాసార్లు మనం అనుకున్నది ఎందుకు జరుగుతుండదు అని అంటే, మనసు ఒకటి మన ఆత్మలో మన సంకల్పం ఒకటి పెట్టుకుంటాము, శరీరము దానికి సహకరించి, శరీరం ఒక డైరెక్షన్లో ఉంటుంది, మన మనసు ఒక డైరెక్షన్లో ఉంటుంది, మన హార్ట్ ఇంకోటి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అంతా చాలామంది అదే చేసేది, ఉద్యోగం చేస్తుంటారు కానీ అది నచ్చుతుండదు. ఏదైనా పని చేస్తుంటారు, ఏదో చేయాలంటే చేస్తుంటారు, అంటే బాడీ ఒక చోట, మైండ్ ఒక చోట ఉంటుంది. అప్పుడు ఆ యొక్క దాన్ని చేసే పని పట్ల మనం సఫలీకృతులం అవ్వలేము, సక్సెస్ సాధించలేము. మనం అంతర్శుద్ధీకరణ యొక్క మూల స్తంభాలు ఈ మన అంతర్శుద్ధి చేసుకోవాలి అంటే, ఈ అసుర గుణాలు, ఈ నెగటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ మనము లెట్ గో చేయాలి, వదిలివేయాలంటే కొన్ని మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి, అవి మనకి చూద్దాం. ఒకటి ధ్యానం, రెగ్యులర్ మెడిటేషన్, ప్రతిరోజు ధ్యానం చేయడం. ఒకటి మనం చేసే ప్రతి ధ్యానం కూడా నిత్య నూతనంగా ఉంటుంది. ప్రక్రియ ఒకటే, శ్వాసని గమనించడము. కానీ రోజు చేస్తున్నప్పుడు మనకి తెలియని మార్పులు మనలో సంభవిస్తూ ఉంటాయి, మనలో ఎంతో ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. రెండవది స్వాధ్యాయము. ఈ స్వాధ్యాయము రెండు రకాలు, ఇదివరకు చెప్పుకున్నాం. సెల్ఫ్, మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవడం ఒకటి. రెండవది బుక్స్ చదవడం ఒకటి, పుస్తకాలు చదవడం ఒకటి, మంచి మంచి బుక్స్ చదవడము, మైండ్ గురించి బుక్స్, సోల్ గురించి బుక్స్, ఫిజికల్ మన హెల్త్ గురించి బుక్స్ చదువుతూ ఉంటే ఏమవుతుందంటే మన బాడీలో, మన మైండ్లో అన్ని మార్పులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆధ్యాత్మిక గురువు పట్ల భక్తి మరియు గౌరవం. మన గురువులు ఎవరైతే ఉంటారో వారి పట్ల గౌరవం, రెస్పెక్ట్, సరెండరింగ్తో ఉండాలి, మనం సరెండర్తో ఉండాలి. నాలుగవది సేవ మరియు దానం చేయడం, సర్వీస్. ఇవన్నీ కూడా భాగము మన అంతఃకరణ శుద్ధిలో. సర్వీస్ చేయడము, ధ్యానము మనకి ఒక మెట్ అయితే, నెక్స్ట్ మెట్టు జ్ఞానం తీసుకోవడము, మూడో మెట్టు సర్వీస్ చేయడము. సో మెడిటేషన్లో మనకి అంతరశుద్ధి జరుగుతూ ఉంటుంది, కొంత లెవెల్లో జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇంకా శుద్ధి జరగాలంటే బుక్స్ చదువుతూ ఉండాలి, పుస్తకాలు చదువుతూ ఉండాలి, ఇంకొంచెం ప్యూరిఫై అవుతూ ఉంటుంది. ఇట్లా క్లాస్ వింటూ ఉంటాం మనము, మనలో తెలియని ఎన్నో బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి, కాన్షియస్గా, అన్కాన్షియస్గా. బట్ స్టిల్ ఇంకా చాలా ఉంటాయి మనలో. ఈ సేవకి, సేవ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల మనము దాచిపెట్టినవన్నీ బయటకు వస్తాయి సర్వీస్ చేసినప్పుడు. అందుకనే ప్రతి ఆశ్రమంలో కూడా, ప్రతి గురువులు కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా సేవ ప్రాముఖ్యత, సేవ ముఖ్యంగా పెట్టారు, కర్మయోగం ఉంచారు. ఎందుకు కర్మయోగం అవసరం అంటే, ఆ కర్మయోగంలో మనం ఏదైతే మనం ఆల్రెడీ మనము నేర్చుకున్నాము, తెలుసుకున్నాము, మనం మార్చుకున్నాము అనుకున్నామో, కానీ అక్కడ నిజంగా బయటకు వస్తాయి అన్నీ కూడా. సర్వీస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్.
సర్వీస్ చేయడము, కర్మయోగం చేయడం, నిష్కామ కర్మయోగం చేయడము. ఆ సేవ చేస్తున్నప్పుడు మన లోపల ఏవైతే దాచిపెట్టుకొని ఉంటామో అవన్నీ బయటకు వస్తాయి. ఆ దుఃఖం ఉంటుంది, అది బయటకు వస్తుంది. కోపం ఉంటుంది, అది బయటకు వస్తుంది. అహంకారం ఉంటుంది, అది బయటకు వస్తుంది. సో నిరంతరంగా సేవ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా వాష్ అవుతాయి. ఈ సేవ చేయకుండా, అందుకనే చాలామంది గురువులు సేవ ప్రాముఖ్యత ఎందుకు చెప్పారు అని అంటే, ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా మనము ఈ పైన చక్రాలకు రీచ్ అవుతాము, ఉన్నతంగా రీచ్ అయినట్లు అనిపిస్తుంటాము. కానీ మన లోయర్ చక్రాస్లో బ్లాక్స్ ఉంటాయి, అవి సర్వీస్ చేసేటప్పుడు బయటపడతాయి. నిష్కామ కర్మ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఆత్మ పరిశీలన గుణం అనేది పెరుగుతుంది మనలో. ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు, ఓకే నేను ఇంతవరకు ఇన్ని పుస్తకాల్లో చదివింది, ఇది ఇంకా నాలో ఉంది, ఇది అంత నేర్చుకున్నా కూడా నాలో ఇది ఉంది అని తెలుస్తుంది. ఇది నేను మామూలు క్లాసులో చెప్తుంటాను. ఏంటంటే ఒక బుక్లో చదివాను, ఒక అతను ఫ్యామిలీ అన్నీ వదిలేసి హిమాలయస్కి వెళ్తారు. ఒక 12 సంవత్సరాలు గురువు దగ్గర ధ్యాన సాధన అంత చేసి ఎంతో ఎదిగాను అనుకుంటూ ఉంటారు. ఆ గురువు గమనిస్తూ ఉంటాడు, వీడికి ఇంకా అహంకారం ఉంది. అన్ని పుస్తకాలు చదవడం, ఎన్నో గంటల ధ్యాన సాధన చేయడం ద్వారా నేను చాలా ఎదిగాను అనుకుంటూ ఉంటారు. ఒక 12 సంవత్సరాల తర్వాత గురువుతో డిస్కషన్ పెడతాడు, ఐ థింక్ నేను కూడా మీలాగే ఎన్లైటన్మెంట్ పొందాను, చాలా సాధించాను నేను అంటే, అవును నాకు కూడా అనిపిస్తుంది, వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పిరా, ఇల్లు వదిలి 12 సంవత్సరాలు అయింది, ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఒకసారి ఒక వన్ వీక్ ఉండిరా అని చెప్తారు. ఇంట్లో వెళ్ళగానే ఆవిడ భార్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తాడే చాలా హ్యాపీగా ఉంటుంది, మా హస్బెండ్ వచ్చాడు, ఎంతో ఎన్లైటన్మెంట్ పొంది వచ్చాడని. ఆవిడ కరెక్ట్ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళింటాడు, ఇంట్లో భోజనం చేయాలి, ఆయన వచ్చాడు కాబట్టి. ఆవిడ వెళ్ళి కూరగాయలు తీసుకురా మార్కెట్కి వెళ్ళని చెప్తుంది. అతని అహంకారం అడ్డొస్తుంది, నేను ఎంతో ధ్యానిని జ్ఞానిని, నన్ను కూరగాయలు తెమ్మంటావు మార్కెట్కి వెళ్ళి అని చెప్పి చెప్తారు. అంటే ఏంటంటే ఆ గురువు పంపించాడు టెస్ట్ గ్రౌండ్, నువ్వు ఎంత సాధించినా ఎంత ఎన్లైట్మెంట్ పొందినా కానీ నీకు ఆకలి తీరాలంటే నేను వంట చేయాలి, నేను వంట చేయాలంటే నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి అని చెప్తారు. సో అట్లా మనకు మన కర్మయోగంలో ఉన్నప్పుడు మన నిజమైన లోపలున్న అవన్నీ బయటకు వస్తాయి మనకి. అందుకనే సేవ లేదంటే దానం చేయడం, ఇది కూడా దానం చేయడం అంటే మనకు మనకు అవసరం లేనిదంతా వేరే వాళ్ళకి ఇవ్వడము, ఏదైతే మనకు అవసరం లేదో, ఏదైతే ఇతరులకు అవసరం ఉందో మనకు అవసరం లేదో అది వేరే వాళ్ళకి ఇవ్వడము. వీటి వల్ల ఏమవుతుందంటే ఒక డిటాచ్మెంట్ అనేది మనలో వస్తుంది, అటాచ్మెంట్ పోతుంది మనకి వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల, సంపదల పట్ల, పేరు పట్ల అటాచ్మెంట్ ఉంటుంది. అవన్నీ లెట్ గో అవుతాయి ఇవి చేయడం ద్వారా. రైట్ నౌ మీరు ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి, ఒకసారి ఇది మనం చేద్దాము, నాలో ఏది వదిలేయాలి నేను. ఇదర్ యూ మే క్లోజ్ యువర్ ఐస్, మీరు కళ్ళు మూసుకోవచ్చు, లేదంటే నోట్బుక్ ఉంటే రాయొచ్చు మీకు గుర్తొస్తే. జస్ట్ మీకు మీరు ప్రశ్నించుకోండి, కళ్ళు మూసుకొని what I have to let go from me. నాలో నుంచి నేను ఏం వదిలేయాలి? ఏమైనా గుణాలు కొన్ని ఉన్నాయా మీరు వదిలేయాల్సినవి, లేదంటే మీరు మార్పు చేసుకోవాల్సింది ఏమైనా ఉందా? జస్ట్ మిమ్మల్ని మీరు మీ అంతరాత్మని మీ అంతరంలో ప్రశ్నించుకోండి. ఈ మార్గంలో ఉన్నాను నేను, ఈ సాధనలో ఏవి నేను మార్చుకోవాల్సింది ఉంది, నాలో ఇంకా ఏది నేను పోగొట్టుకోవాల్సిన గుణాలు ఉన్నాయి, ఈ దైవిక గుణాలు కాకుండా ఏవైతే నన్ను నా ఎదుగుదలను అడ్డుకుంటున్నాయో, నన్ను వెనక్కి లాగుతున్నాయో ఆ గుణాలు ఏంటి?
మన పట్ల మనము ఏమాత్రం జడ్జిమెంట్ లేకుండా జస్ట్ కేవలం గమనిద్దాం, మన అంతరం నుంచి వస్తుంటుంది ఆ సమాధానాన్ని విందాం, పరిశీలిద్దాం. సో షేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, కానీ ప్రతిరోజు మనం అట్లా మనల్ని మన లైట్, మన అవేర్నెస్ అనే లైట్ని మనం పంపించినప్పుడు మనలో ఆన్సర్స్ వస్తాయి. దుఃఖం ఉంది, లేదంటే బాధ ఉంది, ద్వేషం ఉంది, అసహనం ఉంది, ఒత్తిడి ఉంది, ఏదో ఒకటి మన లోపల నుంచి వస్తుంది. సో అట్లా ప్రతిరోజు మనము మన మన యొక్క ఎరుక అనే కాంతిని పంపించాలి వాటి మీదకి. గమనించడము, న్యూట్రల్గా గమనించడము, జడ్జ్ చేయకూడదు. ఏమాత్రం మనల్ని మనము అరే నేను ఇంత సాధన చేసినా ఇది వస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదు. కేవలం గమనించడం, చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ క్వాలిటీ మనలో ఇంకా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. నాన్ జడ్జిమెంటల్గా గమనించడము, తెలుసుకున్నప్పుడు మనం దాని నుంచి ఎట్లా మనం బయటికి రావాలని మనం ప్రయత్నించాలి, సంకల్పించుకోవాలి. ఓకే, ఇది ఇది నాలో ఉంది, ఈ అజ్ఞానం ఉంది, ఈ బాధ ఉంది, దీని నుంచి నేను బయటపడాలి. అక్కడి నుంచి మన మన అవేర్నెస్ ఆటోమేటిక్గా మనల్ని నెమ్మదిగా క్వాలిటీని మన మనలో నుంచి మార్చుతూ వస్తుంది, చేంజ్ చేస్తూ వస్తుంది. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. సో ఇది జీసస్ క్రైస్ట్ చెప్పింది, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ ద హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. ఎవరికైతే హార్ట్ ప్యూరిటీతో ఉంటుందో వారికి ఆ యొక్క భగవంతుని దర్శనం కలుగుతుంది అని అర్థము. అంటే ఏంటంటే మన మన యొక్క అంతరంలో ఉన్న భగవంతుని మనం కలుస్తాము ఎప్పుడైతే మన హార్ట్ని ప్యూరిటీగా ఉంచుకుంటామో. సో ఇది ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, సత్వ సంశుద్ధి ఐదు దశలు. సో మన ఫైవ్ స్టేట్స్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్, మన జర్నీలో ఈ ఐదు దశలు మనము ఈ ఐదు దశల్లో ఉంటాము, ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో. ఫస్ట్ స్టేట్ ఏంటంటే ద డార్క్ స్టేట్ ఆఫ్ ద హార్ట్, అంటే మన చీకటిలో ఉండడము. మన మన జీవితంలో వెలుగు ఉండదు, వెలుగు అంటే బయట వెలుగు కాదు, అంతరంలో హార్ట్ హార్ట్ సెంటర్ కంప్లీట్ బ్లాక్డ్గా ఉండడం. అంటే ఏంటంటే ఈ ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే దీన్ని డార్క్ స్టేట్ ఆఫ్ ద హార్ట్. ఈ స్థితిలో మనము మన జీవితంలో ఎరుక అనేది ఉండదు. ఈ స్థితిలో ఈ దశలో మనము ఎప్పుడు మనము బయట వెతుకుతూ ఉంటాము మనకు కావాల్సింది, ఆల్వేజ్ మెటీరియలిస్టిక్గా, ధన సంపద, వస్తు సంపద, పేరు, ప్రతిష్టలు, వాటి వైపే వెళ్తూ ఉంటాము. ఇన్నర్ లైట్ వెలిగిండదు ఇంకా మనకు ఎంతసేపు. ఏంటంటే మన మన ఆనందము, మన సంతోషం అంతా కూడా బయట దాంట్లోనే, పేరు సంపాదిస్తే, డబ్బులు సంపాదిస్తే, పూర్తిగా బయట వస్తువుల మీదనే మన ఎరుక ఉంటుంది. అది డార్క్ స్టేట్ ఆఫ్ ద హార్ట్ అంటారు. ఎన్నో జన్మలు మనం అట్లా ఉంటాము ఆ స్థితిలో, అంటే మెటీరియలిస్టిక్గా ఉంటాము, భౌతిక జీవితం మీదే మన ఎరుక ఉంటుంది. ఎంతసేపు వేరే వాళ్ళతో పోటీ పడదామా, వేరే వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిద్దామా, ఇతరులతో పోటీ పడుతూ మనము ఎదగాలని ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ మనలో మన అంతర్దృష్టి ఉండదు, మన ఎరుక ఉండదు. ఎంతసేపు సంపదలు ఏవైతే సంపాదిస్తుంటే అప్పుడు హ్యాపీగా ఉంటాం అనుకుంటుంటాము. అంటే మన ఇన్నర్ హ్యాపీనెస్ బయట వస్తువులతో ముడిపెట్టుకొని ఉంటాము. ఒక వస్తువు కొన్నాము, లేదంటే సంపద సంపాదించాము, ప్రమోషన్ వచ్చింది, లాటరీ తగిలింది, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాము. అంటే మన డార్క్ స్టేట్ ఆఫ్ ద హార్ట్ అంటే లోపల ఆనందం వెతకము, బయట ఆనందం వెతుకుతూ ఉంటాము, కానీ అది టెంపరీ. ఎన్ని సంపాదించినా, ఎంత చేసినా కూడా ఆ లోపల ఎంప్టీనెస్ అట్లే ఉంటుంది, మన అంతర ఆనందం అనేది తీసుకురాదు. ఇది ఫస్ట్ స్టేజ్. ఎక్కువ హ్యుమానిటీ అంతా కూడా ఈ స్టేట్లో ఉంటారు, ఫస్ట్ స్టేజ్ మొదటి దశ. ఇది వస్తే నేను హ్యాపీగా ఉంటాను, కానీ రివర్స్ యాక్చువల్గా అది. మనం ఇక్కడ ఆనందంగా ఉంటే అవన్నీ వస్తాయి. ఈ ఈ ఆనందం, మన లోపల ఆనందం పొందడానికి బయట నుంచి ఏ వస్తువులు అవసరం లేదు. కానీ ఆ బయట వస్తువులన్నీ వస్తే మనం ఇక్కడ ఆనందంగా ఉన్నామనుకొని ఉంటామనుకొని అన్నీ మెటీరియలిస్టిక్గా వెళ్తూ ఉంటాము. కానీ ఎప్పటికప్పుడు అది లోపల ఆనందాన్ని పర్మనెంట్గా తీసుకురాదు. అది ఫస్ట్ దశ.
సెకండ్ దశ ద ప్రొపెల్డ్ స్టేట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. అంటే ఈ రెండవ దశ ఏంటంటే, దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, కొన్ని కొన్ని జన్మలు అట్లా మనం గడిచిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఒకనొక జన్మలో ఇవి ఆనందాన్ని తీసుకురావట్లేదు నాకు, వాటి పట్ల కూడా మనకి ఇంకా ఆనందం లేదని వదిలేస్తాం మనం. అప్పుడు మనము మన లోపల వెతుకులాట స్టార్ట్ అవుతుంది. ఈ వస్తువులు, సంపద, ధనము, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా నాకు ఆనందం తీసుకురావట్లేదు, ఇవన్నీ టెంపరీ అని తెలిసిపోతుంది మనకి. అప్పుడు ఏం చేస్తామంటే, మనము భగవన్ నామస్మరణలు, కీర్తనలు, పూజలు, పుస్తకాలు, గురువులు ఇటువైపు వస్తాం మనము. మొదటి దశల్లో ఓన్లీ మూఢభక్తిలో ఉంటాము, తర్వాత తర్వాత మనము ఒక సద్గురువుని చేరుకోవడము, తర్వాత మంచి మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా మనము ఇన్నర్ జాయ్ మనలోనే ఉందని స్థితికి చేరుకుంటాము. సో మనస్సు బయట వెతికి వెతికి అలసిపోతుంది. ఇంకా ఈ స్థితిలో ఏంటంటే, బయట కాదు, ధ్యానం నేర్చుకోవడము, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడము, ఒక గురువుని ఫాలో అవ్వడము, ఇవన్నీ చేస్తాం మనం ఇక్కడ రెండో దశలో. మూడో దశలో ద స్టడీ స్టేట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. ఇవి చేస్తూ ఉన్నప్పుడు ఈ క్రమంలో మనకి మన నిలకడ సాధిస్తాము, మన మనోచంచలత్వం తగ్గుతుంది, ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఏ చంచలత్వము ఉండదు, నిశ్చలంగా ఉంటాం, మన మనసు నిలకడగా నిశ్చలంగా ఉంటుంది సాధన ద్వారా. నాలుగో స్థితి ఏంటంటే ద డివోటెడ్ స్టేట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. సో ఈ నాలుగో దశలో ఆ నిశ్చల స్థితికి, ఆలోచన రహిత స్థితికి మనం చేరుకున్న తర్వాత మనము కంప్లీట్ సరెండర్ స్టేట్లో ఉంటాము. డివోషన్ అంటే ఇక్కడ భక్తి కాదు, సరెండర్, మన మన నుంచి మన హయ్యర్ సెల్ఫ్కి మనం సరెండర్ అవ్వడము, ఆ విశ్వానికి సరెండర్ అవ్వడము, మన సోల్కి మనం సరెండర్ అవ్వడము. ఇంకా నేను నాది అనేది వదిలేస్తాం ఇక్కడ, పర్సనల్ ఐడెంటిటీ వెళ్ళిపోతుంది ఇక్కడ. మనం చేసే ప్రతి పని పట్ల మనము ఎంతో భక్తిభావంతో చేస్తాము, మన సంకల్పాలన్నీ కూడా దివ్య సంకల్పాలు ఉంటాయి. ఇక్కడ వ్యక్తిగతం నుంచి మనము పర్సనల్ నుంచి వ్యక్తిగతాన్ని దాటి వెళ్తాం మనం. నాకేంటి ఫస్ట్ దాంట్లో, నాకేంటి, నేను నాది అనే దాంట్లో ఉంటాం. అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చేసరికి నేను ఏమి ఇవ్వగలను, నేను ఏమి చేయగలను, ఈ వ్యక్తిగత నేను దాటి మనము అందరి గురించి ఆలోచిస్తాము ఈ స్థితిలో. తర్వాత ద ప్యూర్ స్టేట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. ఇక్కడ ఏంటంటే, ఈ స్థితిలో మన దివ్యత్వాన్ని మనం తెలుసుకోవడము, ఎన్లైటన్మెంట్, సెల్ఫ్ రియలైజేషను, మన ఇన్నర్ లైట్ని మనం వెతుక్కోవడము. సో ఇక్కడ ఏంటంటే, ఈ నాలుగో స్థితిలో మన ఇంట్యూషన్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది, మన ఇన్నర్ వాయిస్ని మనం ఫాలో అవుతాము, మన మనస్సు చెప్పేది కాకుండా మన సోల్ చెప్పేది మనం ఫాలో అవుతాము. ఇక్కడ ప్యూర్ స్టేట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్లో మన ఈ దైవీ సంపత్తి అనేది మనకు డెవలప్ అవుతుంది, దైవిక గుణాలు మనలో డెవలప్ అవుతాయి. సో మనము ఎంతోమందికి హెల్ప్ చేసే వాళ్ళుగా అవుతాము, ఎంతోమందికి మనం సపోర్ట్ చేయగలుగుతాము, మన ఇన్నర్ లైట్ ఎంతోమందికి జాయ్, హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. సో మన లైఫ్ పర్పస్ అనేది మనం రియలైజ్ అవుతాము. ఇలా మన హార్ట్, మన డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో మనము వెళ్తూ ఉంటాము, మార్పులు చెందుతూ ఉంటాం. ఫస్ట్ మెటీరియలిస్టిక్గా ఉంటాము, తర్వాత అవి ఆనందం ఇవ్వలేదని చెప్పి మనలో మనము ఒక గురువుని చేరుకోవడము, ఒక పుస్తకం చదవడం ద్వారా మనము ఆనందాన్ని వెతుకుతాం. తర్వాత థర్డ్ స్టేట్లో మనము ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం న్యూట్రల్గా అయిపోతాం, మన మనస్సు నిలకడగా అవుతుంది. నాలుగో స్థితిలో మన మనస్సు నిలకడగా అయినప్పుడు మన అంతరాన్ని మనం ఫాలో అవుతాము, మన అంతరం నుంచి ఏది వస్తే చేస్తూ ఉంటాము, ఇతరులకి సాయం చేస్తూ ఉంటాము. ఐదో స్థితిలో కంప్లీట్నెస్ని మనం పొందుతాము, హోల్నెస్, మన సంపూర్ణత్వాన్ని మనం పొందుతాము. ఈ దశలు ప్రతి ఒక్కరం మనము ఈ దశల్లో ఉంటాము, ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో. ఇది ఒక కొటేషన్ అండి, ఇది ఇంగ్లీష్లో ఉంది, చదువుతాను ఫస్ట్. ఇట్ టర్న్స్ అవుట్ దట్ అవర్ బ్రెయిన్స్ ఆర్ లిటరల్లీ హార్డ్ వైర్డ్ టు పెర్ఫామ్ అట్ దేర్ బెస్ట్, నాట్ వెన్ దే ఆర్ నెగటివ్ ఆర్ ఈవెన్ న్యూట్రల్ బట్ వెన్ దే ఆర్ పాజిటివ్. ఎట్ ఇన్ టుడేస్ వరల్డ్ వీ ఐరానికల్లీ సాక్రిఫైస్ హ్యాపీనెస్ ఫర్ సక్సెస్ ఓన్లీ,
టు లోయర్ అవర్ బ్రెయిన్స్ సక్సెస్ రేట్స్. సో ఇక్కడ ఇది ఏం చెప్తుందంటే, ఈ కొటేషన్ అంతా దీని సారాంశము, మన మన బ్రెయిన్, మన సబ్ కాన్షియస్ మైండ్, మన నెగిటివ్గా ఉన్నప్పుడు ఫుల్గా పనిచేయదు, న్యూట్రల్గా ఉన్నప్పుడు కూడా ఫుల్గా పనిచేయదు. కానీ ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో, ఎప్పుడైతే హ్యాపీ స్టేట్లో ఉంటామో, అప్పుడు మన మన ఆనందం ద్వారా ప్రతి ఒక్కటి మనం అచీవ్ చేయగలుగుతాము. ఇన్నర్గా మనం మార్చుకుంటే అవుటర్గా సక్సెస్ అనేది సాధించగలుగుతాము. ఆనందంగా ఉండడం వల్లే ఎదుగుదల మరియు మేల్కొలుపు జరుగుతుంది. సో మనలో మన గ్రోత్ కావచ్చు, మన సక్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్నర్ హ్యాపీనెస్ ద్వారానే జరుగుతుంది. మనము ఎదుగుతూ ఉంటే మన హ్యాపీనెస్ పెరుగుతుంది అనుకోకూడదు, మనం హ్యాపీగా ఉంటే ఎదుగుతూ ఉంటాం మనం. ఇక్కడ కొన్ని మైండ్ వేవ్ ఫ్రీక్వెన్సీస్, వివిధ మానసిక తరంగాలు ఉన్నాయి. సో ఇది మనకు మనము సెల్ఫ్ చెకింగ్ లాగా ఎప్పటికప్పుడు ఈ ఆలోచనలు ఉన్నాయంటే, ఓకే నా బ్రెయిన్ ఇప్పుడు ఇట్లా రన్ అవుతుంది, నా మైండ్ ఇట్లా రన్ అవుతుందని మనం చెక్ చేసుకోవచ్చు. సో 4 డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. బీటా తరంగాలు, ఎట్లయితే ఒక వెహికల్కి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ అని ఉంటుందో, టాప్ గేర్, ఇట్లా మనం కూడా మన లైఫ్లో కూడా మన మైండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్స్తో రన్ అవుతూ ఉంటుంది. మన మైండ్ వేవ్స్ అంటారు, మానసిక తరంగాలు, మైండ్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. ఈ బీటా వేవ్, ఆల్ఫా వేవ్ ఇవి ఉంటాయి. సో బీటా తరంగాలు ఉన్నప్పుడు ఏంటంటే మన మైండ్ కొంచెం ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటుంది, బీటా స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు. ఆ బీటా స్థితిలో ఉన్నప్పుడు మన బ్రెత్ రేట్ కూడా కొంచెం స్పీడ్గా ఉంటుంది, కొద్దిగా నిమిషానికి 12 నుంచి 16 శ్వాసాలు జరుగుతాయి మనకు బీటా స్టేట్లో ఉన్నప్పుడు మన మైండ్. అందుకని మనం శ్వాసని గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా ఈ బ్రెత్ రేటు స్లో డౌన్ అవుతుంది, అప్పుడు మన మైండ్ వేవ్స్ కూడా స్లో డౌన్ అవుతాయి, రెండు ఇంటర్కనెక్టెడ్. ఈ బీటా తరంగాలు ఉన్నప్పుడు మానసిక అలజడులు, ఒత్తిడి, భారం, అతిగా ఆలోచించడం, కోపం, చికాకు, అలసట, నిస్సత్తువ, మనలో ఏవైనా వస్తున్నాయంటే ఈ గుణాలు మన మైండ్ బీటా తరంగాలు ప్రొడ్యూస్ చేస్తుందని అర్థము. బీటా స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు. మన ప్రతిరోజు చాలామంది అంటే రన్నింగ్ కాంపిటీషన్ అంతా పరుగులు పెడుతుంటారు కదా, ఇదంతా వాళ్ళ మైండ్ బీటా స్టేట్లో ఉంటుంది. బీటా స్టేట్ అంటే ఎప్పుడు మానసిక చంచలత్వంలో ఉంటారు, చికాకు, అసహనము, రెస్ట్లెస్నెస్ అంటారు. భారం అంటే ఏంటంటే ఏదో బరువు, మనం ఫిజికల్ బరువు కాదు, లైఫే భారంగా మోస్తుంటాము. నెక్స్ట్ ఆల్ఫా తరంగాలు, ఇది నెక్స్ట్ స్టేట్, ధ్యాన స్థితి అంటారు దీన్ని, ఆల్ఫా స్టేట్ని. ఆల్ఫా తరంగాలు ఉన్నప్పుడు మనం ఎట్లుంటామంటే మన సృజనాత్మకత అంటే మన క్రియేటివిటీ అనేది మనకి డెవలప్ అవుతుంది. కరుణ, క్షమ మరియు ప్రేమ, ఆనందం, ఎరుక, ప్రశాంతమైన మనసు, సమస్యను పరిష్కరించే సామర్థ్యం, ఇవన్నీ కూడా మనకి ఆల్ఫా స్టేట్ ఆఫ్ ద మైండ్లో వస్తాయి. మెడిటేషన్లో అన్ని ప్యూరిఫై ఎట్లా అవుతున్నాయంటే ఈ క్వాలిటీస్ మనలో న్యాచురల్గా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఆ నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి మన నుంచి. కంపాషన్ అనేది మనకు పెరుగుతుంది, ఫర్గివ్నెస్ వస్తుంది, ప్రేమ, ఆనందం, ఎరుక, మన ఎరుక అనేది ఇక్కడనే డెవలప్ అయ్యేది, మన ఇన్నర్ లైట్ అనేది ఇక్కడే డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ ఎరుక లేనంత వరకు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. ఎరుక మీన్స్ అవేర్నెస్, విట్నెసింగ్ స్టేట్. యాజ్ ఐఎమ్ స్పీకింగ్ రైట్ నౌ, సంథింగ్ ఇన్ యూ ఈజ్ లిజనింగ్, సంథింగ్ ఇన్ యూ ఈజ్ విట్నెసింగ్, దట్ ఈజ్ అవేర్నెస్. సో ఈ ఎరుక మనల్ని గమనించే తత్వం పెరుగుతూ ఉంటుంది. పీస్ఫుల్, పీస్ ఆఫ్ ద మైండ్. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఆల్ఫా స్టేట్ ఆఫ్ ద మైండ్లో. అందుకనే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కొద్దిసేపు మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే వెంటనే మనకి ఒక పరిష్కారం లోపల నుంచి వస్తుంది, ఆ లోపల నుంచి చిట్కాలు వస్తాయి మనకి, సొల్యూషన్స్ వస్తాయి మనకి. సొల్యూషన్ తీసుకుంటే SOUL, సొల్యూషన్, సోల్ అనే వర్డ్ సినానిమ్ ఉంది అక్కడ, సొల్యూషన్ కమ్ ఫ్రమ్ ద సోల్. నెక్స్ట్ థీటా తరంగాలు. ఈ థీటా తరంగాలు అంటే ఇంకొంచెం డీపర్ లెవెల్. ఫస్ట్ ఇది పైన సూపర్ఫిషియల్గా ఉంటుంది, పైన పెరిఫెరల్గా. ఆల్ఫా స్టేట్ అంటే మెడిటేషన్ చేసేటప్పుడు వచ్చే ఈ మైండ్ వేవ్. తర్వాత థీటా తరంగాలు అంటే డీప్ మెడిటేషన్, ఒక 1 అవర్ మెడిటేషన్ చేసాం మనం, 45 మినిట్స్ టు 1 అవర్ మెడిటేషన్ చేసినప్పుడు మన బ్రెయిన్ వేవ్ ఆల్ఫా నుంచి థీటా స్టేట్కి వెళ్తుంది. ఇక్కడ అంతర్దృష్టి అనేది డెవలప్ అవుతుంది, బహిర్దృష్టి నుంచి అంతర్దృష్టి, అంటే మన ఇన్నర్ నుంచి మన లోపల నుంచి చూడగలుగుతాము.
సునిశ్చిత దృష్టి అంటారు, అది పెంపొందించబడుతుంది. సంకల్ప శక్తి, ఈ పవర్ ఆఫ్ ఇంటెన్షన్, మనం అనుకున్న సంకల్పాలు మేనిఫెస్ట్ అవ్వాలంటే, ఈ సంకల్ప శక్తి ఫుల్గా పెంపొందించాలంటే మనము ఎక్కువ ఎక్కువగా ఈ థీటా స్టేట్లో ఉండాలి, థీటా స్టేట్ ఆఫ్ మైండ్. నెక్స్ట్ అంతర్వాణి. అంతర్వాణి అంటే ఇంట్యూషన్. మన ఇన్నర్ వాయిస్ని వినాలంటే మనం ఈ స్థితికి రీచ్ అవుతూ ఉండాలి. ఫస్ట్ ప్రాక్టీస్ అవసరము, తర్వాత న్యాచురల్గా ఈవెన్ ఆల్ఫా స్టేట్లో కూడా మనం మన ఇంట్యూషన్ని వినగలుగుతాం, బీటా స్టేట్లో ఉన్నా కూడా వినగలుగుతాము, అది సాధన ద్వారా వస్తుంది మనకి. అంతర ప్రేరణలు, మన లోపల నుంచి కొన్ని కొన్ని ప్రేరణలు వస్తాయి, ఇది సాధించాలి, ఇది చేయాలి. ఆ లోపల మన ఇన్నర్ ఊరుకోదు ఇంకా, ఈ థీటా స్టేట్లోకి మనం వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి. మనం మామూలుగా మనం ఆలోచించేదానికన్నా హయ్యర్ థింకింగ్ అనేది, ఉన్నతమైన ఆలోచనలు ఇక్కడ నుంచే మనకు మొదలవుతాయి. ఇంకా దివ్య దృష్టి. దివ్య దృష్టి అంటే మన ఫ్యూచర్ విజన్స్ మనకు వస్తాయి, భవిష్యత్ దర్శనాలు మనకు వస్తాయి. ఒక 5 సంవత్సరాల్లో నేను ఇది చేయాలి, ఇది సాధించాలి, మన ఇన్నర్ మనకు చెప్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ థీటా స్టేట్ ఆఫ్ ద మైండ్లో వస్తూ ఉంటుంది. సో మన ఎరుక అవేర్నెస్ ఈ బీటా స్టేట్లో ఉన్నప్పుడు మన ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇవి ఉంటాయి. మనం ఎక్కువగా ఇవన్నీ కూడా ట్యాప్ చేయొచ్చు, మనం వాటిలోకి మనం వెళ్ళొచ్చు. ఆల్ఫా తరంగాలు, థీటా తరంగాలు, నెక్స్ట్ది డెల్టా తరంగాలు, వెరీ డీప్ మెడిటేషన్. మనం 3 అవర్స్ మెడిటేషన్ చేసాము, లాంగ్ మెడిటేషన్, ఏమాత్రమే కానీ డిస్టర్బెన్స్ ఏమీ లేవు. కంప్లీట్ ఇంకా బాడీ ఉన్న స్థితి కూడా మనము ఉండదు, ఒక ఎంప్టీనెస్లో ఉంటాము, 0 స్టేట్ ఆఫ్ ద మైండ్ కంప్లీట్గా. అప్పుడు మన ఇది వాస్తవికతను మార్చడం అంటారు. ఈ స్థితి నుంచి మన లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఆల్టర్ చేయొచ్చు, ఆల్టర్డ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు, ఆర్ బెండింగ్ రియాలిటీ అంటారు, ఆర్ చేంజింగ్ ద ఫ్యూచర్, చేంజింగ్ అవర్ లైఫ్ అంటారు. ఇదంతా కూడా మనకి ఈ 4th స్టేట్లో జరుగుతుంది. హైటెండ్ అవేర్నెస్ ఉంటుంది సార్, ఇక్కడ హైటెండ్ అవేర్నెస్. మీరు ఆలోచనలు కూడా మీకు మీ ఎరుకలో నుంచే వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆలోచనలు వచ్చినా కూడా అవి మన లైఫ్ని చేంజ్ చేసే ఆలోచనలు వస్తాయి, అంటే అవి మన మనస్సు నుంచి రావు, మన హయ్యర్ సెల్ఫ్ నుంచి వస్తాయి మనకి. సో ఈ బీటా స్టేట్లో మన మైండ్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనం ఇవి వస్తున్నాయంటే, ఓకే నౌ మై బ్రెయిన్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్, మై బ్రెత్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్, ఐ నీడ్ టు టర్న్ ఆఫ్ దిస్, ఐ నీడ్ టు స్లో ఇట్ డౌన్. అంటే మనకు ఇవి ఇండికేషన్ అని మనకి, ఈ గుణాలు, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా. సో ఇక్కడ మన ఫోకస్ ఏంటంటే ఒక్కొక్క స్టేట్ లోపలికి వెళ్తూ ఉండాలి, ఆల్ఫా స్టేట్, థీటా స్టేట్, డెల్టా స్టేట్. ఈ డెల్టా స్టేట్లో మనం కంప్లీట్గా మన లైఫ్, మన గురువులు చెప్తుంటారు కదా, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాము అని. అది ఈ స్థితి. ఈ స్థితి నుంచి కంప్లీట్గా మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని అన్నిటినీ మార్చొచ్చు మనం. సంపద కావాలా సృష్టించవచ్చు, ఆ దుఃఖం ఉంది పోగొట్టుకోవచ్చు, జబ్బు ఉంది ఇల్నెస్ ఉంది దాన్ని మనం మార్చుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ప్రతి ఒక్కటి సాధ్యమే. ఇక్కడ ఈ స్థితిలో అసాధ్యమైనది ఏది ఉండదు. సో ఈ స్టేట్కి మనము రీచ్ అవ్వాలంటే ఎంతో ధ్యాన సాధన చేసి ఉండాలి. ఈ రెండు కూడా ఎట్లా అంటే, ఈ స్థితిలోకి వెళ్ళాలంటే కొన్ని కొన్ని ఇవి మనకి పైన ఉన్నవి అడ్డుకుంటూ ఉంటాయి, మన బ్లాక్స్ మనకు అడ్డుకుంటూ ఉంటాయి, వాటిని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. చాలా మెథడ్స్ ఉంటాయి, ఎట్లా క్లియర్ చేసుకోవాలి, ఎట్లా శుద్ధి చేసుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. లైక్ దాని గురించి మనం రిలీజింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సపోజ్ మీకు కోపం వస్తూ ఉంది, దాన్ని రిలీజ్ చేయాలి, ఏదైనా ఒక పేపర్లో రాసేయాలి అంతా కూడా వాళ్ళ మీద కోపం, ఆ పేపర్ని చించేయడం, చింపేసి లేదంటే బర్న్ చేయడం. చాలా టెక్నిక్స్ ఉంటాయి మనం వాటి నుంచి బయటకు రావడానికి. ఆ మెథడ్స్ అన్నీ మనం నేర్చుకోవాలి. బుక్ రీడింగ్ అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుండడం వల్ల మనము క్లెన్స్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము, తెలుస్తుంది సార్. అబ్సల్యూట్ స్టేట్ ఎక్కువ ఏంటంటే, లైక్ మనము మన సోర్స్ స్టేట్ అంటారు, అది 7th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు, హైయెస్ట్ స్థితిలో ఉన్నట్టు డెల్టా స్టేట్. అందరికీ అంత ఈజీగా రాదు ఇది,
ఇప్పుడు మన మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటామని చెప్తూ ఉంటాం, వింటుంటాము, కానీ లైఫ్లో చాలా మారవు. ఎందుకు అనంటే మనము ఇంకా అంత లోతుల్లోకి మనం రీచ్ అవ్వలేదని. ఒకటి న్యాచురల్గా వెళ్తాము ధ్యానం చేస్తుండడం ద్వారా, రెండవది కొంత ప్రయత్నం కూడా అవసరము. ప్రయత్నము ఎందుకు అవసరం అంటే మన మన మనో ప్రవృత్తులు మనల్ని అంత లోతుకు వెళ్ళనివ్వవు. రిపిటేటివ్ థింకింగ్, అందుకనే పతాంజలి మహర్షి చెప్పారు చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధం అంటే వృత్తి అంటే రిపిటేషన్. ఎన్నో ఆలోచనలు, ఎన్నో మనల్ని ప్రలోభపెట్టే మన మనసు మనల్ని ఆపుతూ ఉంటుంది. ఒక 3 అవర్స్ మెడిటేషన్లో కూర్చోవాలనుకుంటాము, కానీ మన శరీరమే మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేస్తుంది, మన మనసు ఎన్నో డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ఫస్ట్ ఆ డిస్ట్రాక్షన్స్ని కూడా తొలగించుకుంటూ ఉండాలి మనము. సమాధి స్థితి అంటే డెల్టా స్టేట్ సార్. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో ఆల్ ఎన్లైటెండ్ స్టేట్స్, ఎన్లైటెండ్ మాస్టర్స్ అంతా ఈ స్టేట్కి రీచ్ అవుతూ ఉంటారు. హిమాలయన్ యోగీస్ ఉంటారు ఆ స్టేట్లో. మన మన బ్రెత్ రేటు 1 లేదా 2 జరుగుతూ ఉంటుంది అంతే. మొత్తం 1 మినిట్కి 1 or 2 బ్రెత్స్. హిమాలయన్ యోగీస్ ఆ స్టేట్లో ఉంటారు ఎప్పుడు, ఎన్లైటెండ్ మాస్టర్స్ ఆ స్టేట్లో ఉంటారు ఎప్పుడు. ఓన్లీ హిమాలయన్ యోగీసే కాదు, మన లైఫ్లో కూడా మన ఉన్నతమైన గురువులు ఎప్పుడు ఈ స్థితి నుంచి లైఫ్ని ఆపరేట్ చేస్తుంటారు. అందుకనే వాళ్ళకి కష్టము, దుఃఖము, భయము ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్గా దే బెండ్ ద రియాలిటీ, దే చేంజ్ ద ఫ్యూచర్ కంప్లీట్గా. అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. డెస్టినీ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఫ్రమ్ హియర్ వీ కెన్ చేంజ్ అవర్ డెస్టినీ. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. థీటాలో మనకి ఇన్నర్ నుంచి గైడెన్స్ వస్తూ ఉంటుంది, ఇంట్యూషన్ ఫాలో అవుతాం. దిస్ ఈస్ ద స్టేట్, హైయెస్ట్ స్టేట్. హియర్ ఆల్సో వీ కెన్ చేంజ్, వీ నీడ్ టు పుట్ ఎఫర్ట్. హియర్ వాట్ హ్యాపెన్స్, వీ ఫాలో అవర్ ఇన్నర్ గైడెన్స్. వెన్ వీ కీప్ ఫాలోయింగ్ అవర్ ఇన్నర్ గైడెన్స్ అండ్ ఈవెన్చువల్లీ వీ రీచ్ టు దిస్ స్టేట్ ఆఫ్ మైండ్ త్రూ విచ్ వీ కెన్ చేంజ్ ద అవుటర్ రియాలిటీ. సో హియర్ ఆల్సో ఇట్ ఈస్ పాసిబుల్. హియర్ ఇనిషియలీ వీ స్టార్ట్ గెటింగ్ ద ఇన్నర్ గైడెన్స్ త్రూ అవర్ ఇంట్యూషన్, ఇన్నర్ వాయిస్. సో ఇట్ షోస్ ద వే హియర్. అండ్ కాన్స్టాంట్గా మనము ఈ డెల్టా స్టేట్లో ఉన్నప్పుడు అన్నిటినీ మనమే మార్చుకోవచ్చు. సో వాట్ వీ కాల్ మిరాకిల్స్, సింక్రానిసిటీస్, టెలిపాతి, ఇవన్నీ కూడా ఈ ఈ లాస్ట్ స్టేట్స్లో జరుగుతాయి మనకు అవి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్, ఫర్ జాయినింగ్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే పిఎంసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ కెమెరామెన్ బన్నీ అండ్ ఎంటైర్ పిఎంసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. ప్రతి ఆదివారం కూడా ఈ క్లాస్ ఉంటుంది, మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వారం మళ్ళీ ఇంకో కాన్సెప్ట్తో మనం నేర్చుకుందాం, మళ్ళీ ఇంకో కాన్సెప్ట్. థ్యాంక్ యూ.